వైరస్ తో వైరం అప్పుడే అయిపోలేదు అనుభవించాల్సింది ఇంకా ఉంది ఈ మాటలు చెబుతుంది ఎవరో తెలుసా ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖానికి మాస్క్ పెట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కోమని చెబుతున్న ప్రభుత్వాలు వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలు లైట్ తీసుకుంటున్నాయని హెచ్చరిస్తోంది మన దేశంలో కూడా ఇదే దుస్థితి కొనసాగుతోందని WHO అంచనా ఇంతకీ WHO ఇంత ప్రమాదకరమైన హెచ్చరికలు ఎందుకు చేస్తోంది నిజంగా మనం వైరస్ ను నిర్లక్ష్యం చేస్తున్నామా వంద గంటల్లో 10 లక్షల కరోనా కేసులు ఇది రాయిటర్స్ చెప్పిన మాట ఫిబ్రవరి నాటికి భారత్లో రోజుకు 287,000 కేసులు ఇది మసాచుసెట్స్ యూనివర్సిటీ తాజా అధ్యయనం అమెరికాలో ఒకే రోజు 77,000 పాజిటివ్ కేసులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్న డేటా డిసెంబర్ నెలాఖరులో చైనా వుహాన్లో బయటపడ్డ మహమ్మారి కరోనా ప్రపంచంపై ఇప్పటికీ దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన ఈ మందులేని మాయదారి రోగం ఇప్పటికే 14 మిలియన్ల మందిని అంటుకుంటే 6 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వైరస్పై ప్రపంచం అలర్ట్ అయ్యాక కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది శుక్రవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కేసులు వేగంగా పెరుగుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ ముప్పు అప్పుడే తొలగిపోలేదు అసలు ప్రమాదం ముందుంది అంటూ WHO హెచ్చరికలు చేయడంపై అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది వైరస్ ఒక్కటే ప్రపంచానికి ప్రధాన శత్రు అంటున్న WHO హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్యులు భారత్ లో వర్షాలు మొదలయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం కూడా చాలా కష్టంగా మారుతుంది ఇటు కరోనా వైరస్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉందని ఫ్యూచర్ లో కూడా మార్పులొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సింపుల్ టెక్నిక్స్ సింపుల్ లాజిక్స్ వదిలిపెట్టేస్తున్నాం మనం సింపుల్ టెక్నిక్స్ సింపుల్ లాజిక్స్ ఏంటి అసలు ఈ వైరస్ కి ఈ వేడి నీళ్ళు తాగటం వల్ల లేదు సింపుల్ గా అజిత్రోమైసిన్ హెచ్క్యూస్ టాబ్లెట్ ఎందుకంటే ఇవి సింపుల్ గా దొరికే టాబ్లెట్లు కదా ఇవి వేసుకోవటం ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి వ్యాధి నిరోధక శక్తి మందులు వేసుకుంటే అద్భుతంగా కంట్రోల్ అవుతుంది ప్రాక్టికల్ గా కూడా నేను నెబులైజేషన్ స్టీమ్ ఇన్హేలేషన్ చేస్తూ ఉంటే పేషెంట్స్ ఐసీయూ పాలు కాకుండా ఇప్పటిదాకా చాలా మంది పేషెంట్స్ సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు మనకి అంటే సింపుల్ డ్రగ్స్ వదిలిపెట్టి మన కాంప్లెక్సిటీలోకి అన్నెసరీగా అడుగు పెడుతున్నాం కనీసం 2 సంవత్సరాలు వైరస్ ప్రభావం ఉంటుంది అన్నది వైద్యుల అంచనా ఇప్పటి వరకు నమోదవుతున్న కేసులు పీక్ స్టేజ్ కు వెళ్లలేదని అందుకే ముందుంది అసలు ముప్పు అని సిద్ధం కాక తప్పదంటున్నారు అయితే వైరస్ నుంచి రికవరీ రేటు 50% చేరడం కాస్త ఊరటనిచ్చే అంశమే అని చెప్పుకొస్తున్నారు ప్రికాషన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా వాటిని పాటించాల్సిందే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు యాక్చువల్ పీక్ ఇంకా మనం చూడలేదండి ఇంకా జూలై ఎండింగ్ ఇంకా ఎక్కువ నెంబర్స్ చాలా పెరుగుతాయి బట్ ఓన్లీ పాజిటివ్ వ్యూలో ఆలోచించాలి ఏంటంటే మన రికవరీ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 లాక్స్ పైన నెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 5.7 లాక్స్ రికవరీ అయిపోయింది అంటే 60% రికవరీ రేట్ ఉంది మన దగ్గర ధైర్యంగా ఉండాలి బట్ బేసిక్ రూల్స్ ఫాలో కావాల్సిందే మర్చిపోవద్దు సోషల్ డిస్టెన్సింగ్ హ్యాండ్ శానిటైజేషన్ బయటికి మాస్క్ పెట్టుకోవాలి ఎర్లీ టెస్టింగ్ చేసుకోవాలి డౌట్ వస్తే ఐసోలేషన్కి వెళ్ళాలి హోమ్ క్వారంటైన్ వెళ్తే హోమ్ క్వారంటైన్ రూల్స్ పాటించండి అంటే ఇది మనం ఈ రోజుతో అయిపోయేది కాదు సో ఇది మనం అలవర్చుకోవాలి మన డైలీ లైఫ్ లో మనం వీటిని అలవాటు చేసుకోవాలి ఇంకా అంతే అయినా వ్యాక్సిన్ వచ్చేస్తుంది కదా భయం ఎందుకు అనే ఆలోచన కూడా కొందరిలో ఉండొచ్చు కానీ వ్యాక్సిన్ రావడంతోనే వైరస్ పోవడం అంత ఈజీ కాదంటున్నారు వైద్యులు వ్యాక్సిన్ రాగానే మనుషుల్లో నిర్లక్ష్యం పెరుగుతుందని దీనివల్ల మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తున్న హెచ్చరికల్ని పాటించాల్సిందే అని చెబుతున్నారు ఇప్పటిదాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇక నెక్స్ట్ మంత్ ఆ తర్వాత వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది ఆ వ్యాక్సిన్ గనక వస్తే మనం కంప్లీట్ గా నార్మల్ అయిపోవచ్చు అని ఇది ఏమాత్రం అవకాశం లేదు అని దీన్ని మనం కలెక్టివ్ గానే ఎదుర్కోవాలి ఇప్పుడు మనం చేస్తున్నట్టుగానే మనం మరణాల సంఖ్యను తగ్గించుకుంటూ వైరస్ వ్యాప్తిని నివారించుకుంటూ ఇదే విధంగా ముందుకు వెళ్లాలి తప్పితే మనం నార్మల్ స్థితికి అంటే 2019 నాటి స్థితికి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ క్లియర్ గా చెప్పడం జరిగింది 1-2 నెలల్లో వైరస్ కు వ్యాక్సిన్ వస్తుంది అంతా ఊపిరి పీల్చుకోవచ్చు అనే భావన పెరుగుతోందని ఇలా నిర్లక్ష్యం చేస్తే రాయిటర్స్ ఎంఐటి WHO అంచనాలు చేస్తున్న హెచ్చరికలు నిజం కాక తప్పదని వైద్యుల సూచన
ఏదేమైనా స్వీయ నియంత్రణే కరోనా కట్టడికి ఏకైక మార్గమని స్పష్టంగా అర్థమవుతోంది.